సిక్ ఈ మూవీ అనేది నేను ఇప్పుడే చూడడం అయితే జరిగింది గైస్ యాక్చువల్లీ దీని యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది గేమ్స్కి అయితే సో అలవాటు పడుతున్నారు ఆ గేమ్స్ అనేది అంటే మీకు పబ్జీ అవ్వచ్చు బ్లూవేల్ అవ్వచ్చు లేకపోతే పోకిమేన్ గో ఇలా గేమ్స్ అనేవి మనకు ఉండేవి కదా ఆ గేమ్స్ అనేవి ఆడటం వల్ల చాలామంది ఏంటంటే సో దానికి బాగా అడిక్ట్ అయిపోయి కొంతమంది క్రైమ్ కూడా చేస్తున్నారు మనం ఆల్రెడీ న్యూస్లో కూడా చాలా సార్లు అయితే విన్నాము సో పేరెంట్స్ని ఇలా ఎవరిని పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇలా గేమ్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళైతే క్రైమ్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు అండ్ ఆ క్రైమ్ ఏంటంటే లైక్ మనీ అనేది ఇంట్లో తీసేయడం కానీ లేకపోతే అవతల వాళ్ళు మాకు గేమ్ ఆడలేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చంపడం కానీ కైండ్ ఆఫ్ అయితే మనం న్యూస్లో చూస్తుంటాం కదా సో వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే మనకి ఈ మూవీ అయితే వచ్చింది గాయ్స్ సో వీళ్ళు తీసుకున్న థీమ్ అయితే చాలా చాలా మంచిది కాకపోతే దాన్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసే విధానంలో అయితే మనకు కొంచెం ఇదైతే దెబ్బ కొట్టిందని అయితే చెప్పుకోవచ్చు సో మూవీ అయితే ఓకే మీకు కాన్సర్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది కాకపోతే మీకు కొంచెం ఏంటంటే ఇది అంతగా మీకు అడిక్ట్ అంటే కనెక్ట్ అవ్వదు మూవీ అయితే మీకు స్టోరీ అయితే బాగుంటుంది కాకపోతే అవి ఏవైతే వాళ్ళు క్యారెక్టర్స్ కానీ లేకపోతే వాళ్ళు చూపించేది మీకు అవన్నీ సిల్లి సిల్లిగా అనిపిస్తాయి కొన్ని పాయింట్స్ కానీ ఓవరాల్గా అయితే ఓకే మీరు ఒక మంచి కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ మూవీ చూడాలనుకుంటే ఒకసారి చూసి మీకు అయితే ఎంజాయ్ చేస్తారు ఇంకా మెయిన్గా స్టోరీలోకి తెలిపోదాం మనకి మూవీలో అయితే కర్నూలు ఏదైతే మనకి కర్నూలు నగరం ఉంది కదా అదైతే చూపిస్తారు అందులో ఏంటంటే చాలా క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయి సో ఆ క్రైమ్స్ అనేవి జరుగుతున్నప్పుడు వాటికి హత్యలు కానీ అండ్ మీకు చాలా కైండ్ ఆఫ్ నేరాలు అయితే మొత్తం ఆ సిటీ అంత చాలా భయం అయితే ఉంటుంది అందరికీ సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ మర్డర్కి ఏవైతే మిస్టరీస్ ఉంటాయో వీటిని ఛేదించడానికైతే సో మన పోలీస్ ఆఫీసరు ఎవరైతే వైష్ణవి అని చెప్పి సో మంజునాథ్ మనకి శిల్ప మంజునాథ్ గారు అయితే నటించారు సో ఆమె అయితే వస్తుంది వచ్చిన తర్వాత తను ఏంటంటే చాలా అంటే చాలా క్లూస్ అయితే కనిపెట్టడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు అయినా వాళ్ళకి దొరకదు సో అప్పుడు పోలీసులు కూడా కనిపెట్టలేని క్యూస్ అంటే క్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక స్టూడెంట్ శివ అని చెప్పి తను ఏం చేస్తానంటే కనిపెడుతూ పోలీసులు చెప్తుంటాడు సో ఇది ఇది క్లూస్ అవి ఇవి అని చెప్పి హెల్ప్ చేస్తుంటాడు పోలీసులకి సో ఫైనల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పోలీసులు వచ్చేసరికి ఆ శివయే కిల్లర్ అని చెప్పి తనను అనుమానించడం స్టార్ట్ చేస్తారు సో ఇసల ఈ శివాన్ని ఎందుకు ఇరికించారు అసలు ఇతనిపై డౌట్ రావడానికి కారణం ఏంటి అండ్ మెయిన్గా ఈ మడస్ చదువు కదా వీటి వెనకతలు ఉన్నది ఎవరు అనేది మనకి ఈ హైడ్ అండ్ సిక్ మూవీలో చూపిస్తారు సో మెయిన్గా ఇదేంటంటే ఎవరైతే గేమింగ్ పట్ల అవగాహన ఉంటుందో సో వాళ్ళకైతే గైస్ చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది గేమింగ్ దృష్టిలో పెట్టుకొని అయితే మనకి మూవీ టోటల్గా ఉంటుంది కాకపోతే మీకు ఈ మూవీలో కొంచెం సిల్లి సిల్లి సీన్స్ ఉన్నాయి గైస్ అంటే లైక్ ఏంటంటే మీకు అంటే క్లైమాక్స్లో మనకి ఒక సీన్ దగ్గర ఏంటంటే వాళ్ళు మాస్క్ పెట్టుకొని వస్తారు సో అది మీకు చాలా కామెడీ అనిపిస్తుంది సో మాస్క్ పెట్టుకోవడం ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే మనకి క్లైమాక్స్లో గ్యాస్ గాడ్ ఉంటుంది కదా సో గ్యాస్ గాడ్ మాస్క్ అనేది మనకి తెలిసే ఉంటుంది మీ అందరికీ సో అది అక్కడ పెట్టుకొని అయితే నార్మల్గా ఎవరైనా యూజ్ చేస్తారు మనం ఏ మూవీస్లో చూసినా కానీ ఈ మూవీలో ఏంటంటే జస్ట్ మాస్క్ పెట్టుకొని వచ్చేస్తుంటాడు అది చూసేసరికి మనకు కొంచెం కామెడీ అనిపిస్తుంది ఎందుకంటే అంత హైలైట్ సీన్స్లో కూడా వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నాకైతే అనిపించింది మీకు ఓవరల్గా మూవీ అయితే వాళ్ళు తీసుకున్న అంటే ఏదైతే గేమింగ్కి అడిక్ట్ అవుతున్న మన యూత్ జనరేషన్ ఉందో సో వీళ్ళు గేమింగ్ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎంత అడిక్ట్ అయిపోయి ఏ ఏ క్రైమ్స్ చేస్తున్నారు అనేది మనకు బాగా చూపిస్తారు కాకపోతే మీకు ఇలాంటి చిన్న చిన్న సీన్స్ అయితే ఉంటాయి మరి మేము అంత ఇన్వెస్టిగేషన్ చేయము ఏదో నార్మల్గా మూవీ చూడడానికి అయితే చూస్తాము అనుకునే వాళ్ళకి అయితే మీకు నచ్చు సో ఇది ఓవరల్గా గాయస్ ఈ మూవీ అయితే మీకు ఈరోజే వచ్చింది సో చూడాలనుకుంటే అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి టూ అయితే రేటింగ్ ఇస్తున్నాను గాయస్ సో ఇది వీడే గాయస్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం గాయస్